వీక్షకులందరికీ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను నేటి అంశము క్రైస్తవులకు దెయ్యాలు పడతాయా ఈ విషయాన్ని గురించి తెలుసుకునే ముందు సరిగ్గా డెబ్భై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే రోజున మన దేశానికి స్వాతంత్రం వచ్చింది బ్రిటిష్ వారు సుమారు రెండు వందల సంవత్సరాలు అనగా పదిహేడు వందల యాభై ఏడు నుండి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు మన దేశాన్ని వారు పరిపాలించారు వారి పరిపాలన నుండి మనకు విడుదలొచ్చింది అదే స్వాతంత్ర్యం రెండు వందల సంవత్సరాలు వారు చెప్పినట్లు మనం చేశాం వారు మనకు ఏలికలై నాయకులై ఉన్నారు గనుక వారి కబంధ హస్తాల నుండి విడిపించబడుటయే స్వాతంత్ర్యము ఈ స్వాతంత్ర్యం కొరకు సుమారు తొంభై సంవత్సరాలు అనగా పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరము నుండి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం వరకు మన నాయకులు స్వాతంత్ర్యం కొరకు పోరాడారు ఆస్తులు పోగొట్టుకున్నారు ప్రాణాలు పోగొట్టుకున్నారు మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు ఈ రోజు మనము వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారందరికీ నివాళులు అర్పిస్తూ క్రీస్తు కూడా మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు క్రీస్తు ఈ లోకానికి రావటానికి కారణమే మనకు స్వాతంత్రాన్ని ఇవ్వటానికి ఈ విషయం బైబిల్ గ్రంథంలో లూకా రాసిన సువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో మనం చూస్తాం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు యశు ప్రభు యొక్క రాకను గూర్చినటువంటి ఉద్దేశము ఇక్కడ యశ్యా ద్వారా ప్రకటించబడింది చెరలో ఉన్న వారికి విడుదల నలిగిన వారికి విడుదల ప్రియుల ఈ రోజు మానవుడు కూడా చెరలో ఉన్నాడు మన భారతీయులు సుమారు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారి పరిపాలన క్రింద ఉంటే నాలుగు వేల సంవత్సరాలుగా మానవ జాతి సాతాను యొక్క ఏలుబడి కింద ఉన్నప్పుడు ఆ శాతాను యొక్క ఏలుబడి నుండి మానవ జాతిని విడిపించటానికి యేసుక్రీస్తు లోకానికి అరుదించాడు ఈ వీడియోకు టైటిల్ అయినటువంటి ప్రశ్న క్రైస్తవులకు దెయ్యాలు పడతాయా అని ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటంటే దెయ్యం పట్టిన వ్యక్తి ఒక పిచ్చివాణిగా వెర్రివాణిగా ఉంటాడు అని చాలా మంది అనుకుంటారు కానీ వారు కేవలము దెయ్యం పట్టిన వారిలో ఒక రకం మాత్రమే చాలా మందిలో దెయ్యము మనస్సులోనికి చొచ్చి వారి మనసులను ప్రేరేపించి తప్పుడు నిర్ణయాలు తీసుకోటానికి కారణమవుతుంది ఉదాహరణకు రాజు ఒకనొక సమయములో నే నిర్ణయాన్ని తీసుకున్నాడు అతడు ఆ నిర్ణయాన్ని తీసుకోవటానికి సాతానే కారణం అని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది మొదటిది వృత్తాంతముల గ్రంథము ఇరవై ఒకటి ఒకటి చూడండి తరువాత సాతాను ఇస్రాయేలీలకు విరోధముగా లేచి ఇస్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా ప్రిలర దేవుని హృదయానుసారుడుగా పిలవబడిన దావీదును సాతానుడు ప్రేరేపించాడు కీర్తనల గ్రంథం యాభై ఒకటి పదకొండు ప్రకారం దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడిన దావీదును ని సాతానుడు ప్ ప్రేరేపించాడు అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉన్నాడు సాతానుడు ఎక్కడ దావీదును ప్రేరేపించాడు పరిశుద్ధాత్ముడు దావీదు యొక్క ఆత్మలో నివసిస్తున్నాడు సాతానుడు దావీదు యొక్క చొచ్చి దావీదును ప్రేరేపించాడు ప్ ఈ రోజు కూడా క్రైస్తవులకు అలాగే జరుగుతుంది అందుకే కొన్నిసార్లు క్రైస్తవులు పాపములో పడిపోతుంటారు ఆ ప్రేరేపణల వల్ల సాతానుడు మన మనస్సులను పాడు చేస్తాడు కొరింతలు రాసిన రెండో పత్రిక పదకొండ అధ్యాయములో అపోసిన పౌలు ఈ విషయాన్ని ప్రస్తావించాడు సర్పము తన కుయక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను అంటే సాతానుడు మనసుల్లో ప్రవేశించి క్రీస్తు నుండి వేరు చేసి పవిత్రత నుండి వేరు చేసి మనలను మలినపరిచి నరకానికి వెళ్ళేలా చేస్తాడు సాతాను చేయు ఆ ప్రయత్నముల నుండి విడిపింపబడుటయే స్వాతంత్ర్యము ఇప్పుడు ఈ విషయాలను గురించి ఆలోచిస్తే అనేక మంది సాతాను చేత పీడించబడుతున్నారు వారి ఆలోచనలలో సాతాండు పనిచేస్తున్నాడు వారి తలంపులలో సాతాండు పనిచేస్తున్నాడు అందుకే వారి దైనందిన జీవితాల్లో వాక్యమునకు దూరమైపోయారు వాక్య వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఆ నిర్ణయాలకు దావీదు ఫలితాన్ని అనుభవించినట్లు వీరు కూడా అనుభవిస్తున్నారు దావీదు ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత తన ప్రజలలో అనేక మందిని పోగొట్టుకున్నాడు దావీదు తీసుకున్న ఆ నిర్ణయానికి కారణము సాతాను గాని శిక్ష మాత్రం అమాయకులైన దావీదు యొక్క జనుల మీదకొచ్చింది అందుకనే క్రీస్తు అనుగ్రహించు స్వాతంత్ర్యమును మనము పొందుకోవాలి ఈ మాటలు వింటున్న నా ప్రియవీక్షకులారా మీరందరూ క్రీస్తు అనుగ్రహించు స్వాతంత్ర్యాన్ని పొందుకున్నారా లేకపోతే నేడే ప్రార్థించండి అపవాదికి చోటీకండి దేవుడు అనుగ్రహించు సంపూర్ణ స్వాతంత్రాన్ని అనుభవించండి ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు మేమందరము సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ నిన్ను పోలి నడుచుకునే కృపా భాగ్యము దయచేమని యేసు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్